ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గల రిమ్స్ ఆసుపత్రిలోని కోవిడ్ వార్డులో శుభ్రత కరువైందని ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ మైనారిటీ చైర్మన్ సాజిద్ ఖాన్ కి కోవిడ్ పేషెంట్లు సమాచారం ఇవ్వడంతో సాజిద్ ఖాన్ వెంటనే స్పందించి రిమ్స్ లోని కోవిడ్ వార్డుకి చేరుకుని అక్కడ కోవిడ్ పేషెంట్లు వాడే మరుగుదొడ్లు అక్కడ పరిసరాలు శుభ్రంగా లేవని పేషెంట్లు కంప్లైంట్ చేస్తున్నారని సిబ్బందిపై ఫైర్ అయ్యారు. కోవిడ్ పేషెంట్ల కోసం ఏర్పాటు చేసిన ఆక్సిజన్ కొరత ఉండడంతో రిమ్స్ డైరెక్టర్ కి ఫోన్ ద్వారా చెప్పి ఆక్సిజన్ సిలిండర్లను తెప్పించారు. రోజు రోజు కరోనా వ్యాప్తి విజృంభిస్తున్న తరుణంలో ప్రభుత్వం వైరస్ ను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలలో విఫలమవుతున్నారని ఇకనైనా తెలంగాణ ప్రభుత్వం కోవిడ్ పేషెంట్ల పట్ల నిర్లక్ష్య వైఖరిని మానుకోవాలని హెచ్చరించారు. मैं खुद यहाँ पे दो घंटे से खड़े के हूँ सर, दो घंटे हो गया मैं खड़े के हूँ, अभी खाली सिलेंडर नहीं है बोल के मेरा पेशेंट अंदर रो रहा भाई. देखो एम्बुलेंस आके नीचे, यहाँ से ऑक्सीजन लगा के नीचे तक जाना है, ग्राउंड फ्लोर तक आओ, नीचे तक जाना है. जी हाँ जी, बोला लेकिन मैं आपको ये बोलना चाह रहा हूँ कि पूरे वार्ड में एक भी सिलेंडर में गैस नहीं है, ऑक्सीजन एम्प्टी सिलेंडर्स रखे हुए हैं. नीचे तक ले जाने यहाँ पे 25-30 सिलेंडर्स है. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలలో దిగ్విజయంగా నడపబడుతున్న న్యూస్ 9 టీవీ తెలుగు న్యూస్ ఛానల్కు రిపోర్టర్లు కావలెను. ఆసక్తి గల అభ్యర్థులు తమ వివరాలను ఈ క్రింది నెంబర్కు సంప్రదించగలరు. ఫోన్ 8858582222.